नमस्ते SR7 टीवी की स्वागत ना पेर शबाना चेर्ला मंडल अभिवृद्धि कोसम अधिकारुलंदरू पाटु पड़ाली मंडल स्थाई अधिकारुल समीक्षा समावेश में पाल्गोन्ना एमएलए डाक्टर तेल्लम वेंकट्राव भद्राद्री कोत्तगूडेम जिल्ला चेर्ला मंडल केन्द्र में गल रैतु वेदिका कार्यालय में मंडल स्थाई अधिकारुल समीक्षा समावेशा की मुख्य अतिथि భద్రాచలం శాసనసభా సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వెంటనే పరిష్కార మార్గం చూపాలని, మండలంలో గృహ సదుపాయం, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీటి వసతి సక్రమంగా ఉండాలని, పల్లె ప్రాంతాల్లో రోడ్డు రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, గిరిజనులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మండల అధికారులకు ఈ సందర్భంగా తెలియజేశారు. మండలంలోనే శాఖాపరమైన అధికారులు నివేదికలు సమర్పించగా వారికి సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్య, సిడిపిఓ చైతన్య, ఏఓ నవీన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, నల్లపు దుర్గప్రసాద్, ఇందాల రమేష్, చీమల మర్రి మురళి, భద్రాచలం డివిజన్ రైతు సంఘం అధ్యక్షులు ఇందల గోపాల, బుచ్చిబాబు, మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ మడకం పద్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. నవంబర్ స్టార్ట్ చేద్దాం ఉంటుంది, ఈ కూడా ఎలా చేద్దాం ఆలోచన వచ్చి ఖచ్చితంగా అందరూ సమీక్షిస్తూ
పూరేశ్వరికి కావాల్సిన లబ్ధిదారులు అందరూ అందరిని ఎన్నుకొని ప్రతి ఒక్క పేదవాడికి ఇంద్రమ రాజ్యంలో మనందరం కావాల్సిన ఈ ఇల్లు ఇచ్చే భాగ్య బాధ్యత తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని ఈ రోజు సమీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఈ రోజు వచ్చినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ముందుగా మనం ఎంపీడీ గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం అన్ని డిపార్ట్మెంట్ సమీక్షా సమావేశం పెట్టుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా చేయవలసిన పనులు చేస్తున్న పనులు అదేవిధంగా మొన్న ఇంకా కావాల్సిన పనులు ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు హెల్త్ కాడి నుంచి ఎడ్యుకేషన్ పవరు ఇరిగేషన్ ట్రైబల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్ని రివ్యూ చేయడం జరిగింది. రివ్యూలో కూడా అందరూ ఈరోజు సమస్యలను చెప్పడం జరిగింది. ఈ సమస్యల్లో భాగంగా మనం చేయవలసినవి ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి ఏమిటి, మనం ఇంకా కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మన నియోజకవర్గం మనం ఏదైతే తెలంగాణ సాధించిన తర్వాత మనం ఇంకా వెనకబడి ఉన్నాం, ఇంకా సీసీ రోడ్లు లేవు, త్రాగునీరు లేదు. ఈ సమస్యలన్నింటినీ పులిపిలి చేయాలని రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇంకా దాదాపుగా 80% పనులు అయిపోయి ఉన్నాయి. కావాల్సిన పనులన్నీ కూడా చేస్తానని హామీ ఇచ్చాను. ఖచ్చితంగా ఈ పీరియడ్లోనే అవ్వాలని వాళ్ళని నేను ఎంకరేజ్ మనం ప్రాధాన్యపడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా రైతు మేమందరం బాగా పనిచేస్తామని ఈ మారుమూల ప్రాంతంలో చేస్తున్న అధికారులు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. చాలా వరకు తిప్పాపురం పూజగుప్ప అనేది మారుమూల ప్రాంతం, మండల పంచాయతీ సెక్రటరీలు కానీ ఆ ఏరియాలో ఉండి చేయటం, టీచర్లు కానీ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కానీ అందరూ కూడా మారుమూల ప్రాంతాల్లో చేస్తున్నారు. ఈరోజు మారుమూల ప్రాంతాల్లో చేస్తున్న ఉద్యోగులందరికీ నేను ఒకసారి ఎంకరేజ్ చేసుకుంటూ, మీరు నిజంగా నేను కూడా మారుమూల ప్రాంతాల్లో పుట్టాను, మీరు కూడా మారుమూల ప్రాంతాల్లో సేవ చేయడానికి వచ్చే ప్రజాసేవ ముందు మనకు వచ్చే ఉద్యోగం కన్నా ప్రజాసేవగా ఉంటుందని అందరూ హ్యాపీగా మేము గతం ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నామని సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు, జూనియర్లకు అయితే మీరు చేయాలి, మీకు ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తే మీకు ఎంకరేజ్గా ఉంటుందని చెప్పడం, వాళ్ళు దానికి అంగీకరించడం, మేము చేస్తాం మీరు ఏరియాలో పుట్టారని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజాపాలనలో నేను ఖచ్చితంగా నేను పనిచేస్తానని హామీ ఇచ్చుకుంటూ అన్ని సమస్యల పట్ల స్పందిస్తానని, ఈ నియోజకవర్గాన్ని ఈ మండలాన్ని డెవలప్ చేయడంలో నా వంతు ఉంటుందని, నేను మొట్టమొదటిగా ఇక్కడ ప్రాక్టీస్ పెట్టి బతికిన వాడిని, అందరు సుపరిస్థితులే, నేను కొత్తగా ఈ నియోజకవర్గం కానీ ఈ మండలాన్ని కానీ, అదేవిధంగా వైద్య వృత్తిలో కూడా చాలామంది నా పేషెంట్లు కానీ, అదేవిధంగా నా బంధువులు కూడా ఈ మండలంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.